హాయ్, సోలార్ ఛార్జ్ కంట్రోలర్. మనం ఈరోజు తెలుసుకోబోయే టాపిక్ సోలార్ ఛార్జ్ కంట్రోలర్ అండ్ సోలార్ ఛార్జ్ కంట్రోలర్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అండ్ సోలార్లో మనం ఛార్జ్ కంట్రోలర్ ఎందుకు వాడాలి అండ్ దాని వల్ల ఫంక్షనింగ్స్ ఏంటి, అవన్నీ ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఛార్జ్ కంట్రోలర్ ఇది మనం సోలార్లో యూజ్ చేస్తాం, అందుకే దీన్ని ఏమంటాం సోలార్ ఛార్జ్ కంట్రోలర్ అంటాం, లేదా సిసి అంటాం, లేదా ఎస్సిసి అంటాం, సోలార్ ఛార్జ్ కంట్రోలర్ ఆర్ ఛార్జ్ కంట్రోలర్ అంటాం. ఛార్జ్ కంట్రోలర్ ఏం చేస్తుంది, అసలు ఛార్జ్ కంట్రోల్ ఎందుకు? ఛార్జ్ కంట్రోల్ అనేది డీసీ టు డీసీ కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఇట్ విల్ కన్వర్ట్ డీసీ టు డీసీ. డీసీ టు డీసీ ఏం చేస్తుంది అంటే ఫిల్టర్, ఇట్ లైక్ ఎ ఫిల్టర్. సో వోల్టేజెస్ని మ్యాచ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది సోలార్ అండ్ సమ్ ప్యాటర్న్ ఆఫ్ వోల్టేజ్తో నేను కనెక్ట్ చేశాను, అంటే నాది 12 వోల్ట్స్ ఛార్జ్ కంట్రోల్ అనుకోండి. సో 12 వోల్ట్స్ ప్యాటర్న్ అంటే లైక్ సిరీస్ ప్యారలల్ కానీ, అండ్ ఆ ప్యానల్ ఒకవేళ 6 వోల్ట్స్ అనుకోండి, రెండు ప్యానల్స్ నేను 6+6 సిరీస్లో చేస్తే నాకు 12 వోల్ట్స్ వస్తుంది. ఆ 12ని నేను కనెక్ట్ చేశాను అన్నమాట. సరే, నెక్స్ట్ దాన్ని తీసుకెళ్ళి ఛార్జ్ కంట్రోల్ కనెక్ట్ చేశాను. ఆ ఛార్జ్ కంట్రోలర్ 12 వోల్ట్స్, ఓకే నా కెపాసిటీ 12 వోల్ట్స్, నేను 12 వోల్ట్స్ని యాక్సెప్ట్ చేశాను. ఓకే, దానికి ఇంకా 2 పార్ట్స్ ఉంది, మొత్తం ఇట్ విల్ హ్యావ్ 3 పార్ట్స్. ఓకే, 1 ఈజ్ సోలార్ ప్యానల్, అనదర్ ఈజ్ బ్యాటరీ, అనదర్ ఈజ్ లోడ్. ఓకే, బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉండాలి అప్పుడు? అది కూడా 12 వోల్ట్సే ఉండాలి. సో అది చెక్ చేసుకుంటుంది, బ్యాటరీ వోల్టేజ్ 12 వోల్ట్స్ ఉందా? ఓకే, ఉంది. ఓకే, లోడ్ వోల్టేజ్ కూడా 12 వోల్ట్సే ఉండాలి, అండ్ ఇట్ విల్ మ్యాచ్ ఆల్ ద వోల్టేజెస్. ఒకవేళ లోడ్ అంటే సోలార్ కొంచెం అప్పుడప్పుడు ఏం చేస్తుంది అంటే వోల్టేజెస్ కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, అంటే ప్యూర్ డీసీ రాదు, అంటే కొంచెం వోల్టేజెస్ తగ్గొచ్చు, అంటే ఇప్పుడు 12 వోల్ట్స్కి 10 వోల్ట్స్ అవ్వచ్చు. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ బ్యాటరీ నుంచి తీసుకుని, అంటే సోలార్ నుంచి వచ్చి బ్యాటరీ నుంచి వచ్చే వోల్టేజెస్ని ఒక టైప్ ఆఫ్ లెవెల్ చేస్తుంది, మ్యాచింగ్, ఇట్ విల్ డూ వోల్టేజ్ మ్యాచింగ్ టు ద లోడ్. అంటే టోటల్గా ఛార్జ్ కంట్రోల్ ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? టు డెలివరీ ద వోల్టేజ్, అంటే పవర్, టు డెలివర్ ద పవర్ టు లోడ్. ఏ లోడ్ ఉంటుంది? ఛార్జ్ కంట్రోల్లో డీసీ టు డీసీ కాబట్టి డీసీ లోడ్ ఉంటుంది, అర్థమైనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ మన ఛార్జ్ కంట్రోలర్ ఎక్స్ప్లెనేషన్లో మనకి 3 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏ అంటే సోలార్ ప్యానల్, బి అంటే బ్యాటరీ, సి అంటే లోడ్. సో ఛార్జ్ కంట్రోల్ ఇస్ ద మెయిన్ పాయింట్, మెయిన్ సెంటర్ అన్నమాట. సో వీటన్నిటికి సెంటర్ కాబట్టి ఇట్ విల్ యాక్ట్ లైక్ ఏ హార్ట్ ఆఫ్ ద సోలార్, హార్ట్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ ఇన్ డీసీ సోలార్ సిస్టమ్. అంటే మనకి ఇక్కడ ఏసీ అనేది లేదు, మొత్తం డీసీ లోడే వాడుతున్నాం. ఇక్కడ ఏసీ అనేది తీసుకోలేము నేను. ఇప్పుడు అక్కడ ఉన్న బ్యాటరీ కానీ, బ్యాటరీ డీసీ, ఆ ఫ్యాన్ కూడా డీసీ ఫ్యాన్ వాడుతున్నాను, రేడియో కూడా డీసీ, అండ్ మొబైల్ ఆల్సో డీసీ ఛార్జర్, అండ్ టీవీ ఆల్సో డీసీ. అంటే అన్నిటికీ డీసీనే యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో వీ విల్ సీ ఇన్ ద డీప్, అంటే ఇంకా ఛార్జ్ కంట్రోల్ ఏమేం చేస్తుంది అనేది వీ విల్ సీ లాట్. ఓకే, సో ఏంటిందని నెక్స్ట్ చూద్దాం. థియరీ అంత వేస్ట్, అంటే సెట్ కాదు, బట్ ఇప్పుడు అరకు చెప్తే కాదు, తర్వాత చూద్దాం. ఛార్జ్ కంట్రోలర్ మీకు ఇంతకాడే చెప్పాను, ఛార్జ్ కంట్రోల్ అనేది సోలార్ దగ్గర పవర్ జనరేట్ అవుతూ ఆ పవర్ని ఛార్జ్ కంట్రోలర్ తీసుకుంటుంది. ఛార్జ్ కంట్రోల్ తీసుకుని మన బ్యాటరీలో వోల్టేజ్ ఎంత ఉంది, ఓకే బ్యాటరీ ఛార్జ్ చేయాలా లేదా చెక్ చేసుకుంటుంది. ఓకే, బ్యాటరీ ఛార్జ్ చేయాలనుకుంటే బ్యాటరీ ఛార్జ్ చేస్తుంది. ఎందుకు ఛార్జ్ చేస్తుంది ఇక్కడ బ్యాటరీని? ఇక్కడ లోడ్ అన్ప్లగ్ అయింది, ఇక్కడ లోడ్ అన్ప్లగ్ అయింది, ఇక్కడ లోడ్ అన్ప్లగ్ అయింది. సో ఇక్కడ ఎక్కడ లోడ్ అనేది లేదు. ఓకే, లోడ్ అనేది లేదు, అప్పుడు ఛార్జ్ కంట్రోల్ ఏం చేస్తుంది? ఓకే, నాకు లోడ్ ఏం లేదు కాబట్టి ఇప్పుడు బ్యాటరీలో ఖాళీ ఉంది, అంటే బ్యాటరీ ఇంకా ఛార్జ్ చేయాలి, బ్యాటరీ ఇది ఎంటీ. సో బ్యాటరీ ఎంటీ ఉన్నప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, ఓకే నేను బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటాను అని చెప్పేసి బ్యాటరీని ఛార్జ్ చేయడం మొదలు పెడుతుంది. ఓకే, ఎప్పుడు? ప్యానల్ వోల్టేజ్ 12 ఉంది, బ్యాటరీ వోల్టేజ్ 12 ఉంది, అంటే మనం ఇచ్చే సర్క్యూట్ను బట్టి, మనం ఇచ్చే సర్క్యూట్ని బట్టి. సో నువ్వు వెళ్ళి తీసుకెళ్ళి 24 వోల్ట్స్ పెట్టావనుకో, ఇట్ విల్ టెల్ నో ఐ కాన్, అంటే దిస్ ఇస్ రాంగ్ కనెక్షన్ అని చెప్పి ఒక అలారం ఇస్తుంది అన్నట్టు. ఓకే, అది కూడా ఇంకా చెప్తాను. సో ఇప్పుడు మనం ఫస్ట్గా ఏం తెలుసుకున్నామంటే సోలార్ దగ్గర జనరేట్ అయిన పవర్ని, సో అంటే ఒకవేళ లోడ్ 0 ఉన్నప్పుడు మనకి ఏం చేస్తుందంట, సోలార్ దగ్గర జనరేట్ అయ్యే పవర్ని బ్యాటరీకి ఛార్జ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్.
ఇప్పుడు సోలార్ లేదు, సోలార్ జీరో అంటే లైక్ ఇవాళ ఈవినింగ్ అయిపోయింది అండ్ సోలార్ జీరో ఉంది, జీరో ఉంది అండ్ ఇక్కడ నేను యాక్చువల్లీ ప్లగ్గింగ్ చేశాను అనుకుందాం, అంటే ఇక్కడ చేసి కనిపించట్లేదు బట్ ప్లగ్గింగ్ చేశాం అనుకుందాం. సో ఇప్పుడు ప్లగ్ చేశాను, చేసినప్పుడు ఏమైంది బ్యాటరీ నుంచి లోడ్కి డెలివరీ ఇస్తుంది, బ్యాటరీ నుంచి లోడ్కి డెలివరీ ఇస్తుంది అంటే పవర్ని బ్యాటరీలో ఉన్న డీసీ పవర్ని ఛార్జ్ కంట్రోల్లో తీసుకుని మనకు కావాల్సిన డీసీ లోడ్కి సప్లై ఇస్తుంది అన్నట్టు. సో ఫస్ట్ ఏం చేసింది సోలార్ దగ్గర తీసుకుని బ్యాటరీ ఛార్జ్ చేసింది ఎప్పుడు లోడ్ లేనప్పుడు. నెక్స్ట్ ఏం చేసింది బ్యాటరీ నుంచి తీసుకుని లోడ్కి ఇచ్చింది, ఇది ఎప్పుడు సోలార్ లేదు ఓన్లీ లోడ్ ఉంది, ఓన్లీ లోడ్ మన అంటే లోడ్ రిక్వైర్మెంట్ ఉంది అంటే సింపుల్ అండి, లోడ్ అంటే లైట్ వేసాం, ఒక లైట్ వేస్తే అది వెలగాలి కదా, సో దాన్నే మనం లోడ్ అంటాం. సో ఇది డీసీ లోడ్ అంటే ఎల్ఈడి లైట్స్ అనుకుందాం, ఓకే అట్లా ఎల్ఈడి డీసీ ఫ్యాన్ అనుకుందాం అలా. నెక్స్ట్ సో ఇన్ డెప్త్లో చూద్దాం, అంటే ఇందాక చెప్పింది మీకు కొంతమందికి అర్థం కావచ్చు. సో ఇప్పుడేంటి ఇక్కడ ఛార్జ్ కంట్రోలర్ అనేది ఒక సెంటర్ పార్ట్. సో దేనికి దీనికి సెంటర్ పార్ట్? సోలార్ ప్యానల్స్కి, బ్యాటరీస్కి, లోడ్కి. సో ఇది దీని ఫంక్షనింగ్ ఏంటంటే సోలార్ దగ్గర నుంచి పవర్ తీసుకొని బ్యాటరీని ఛార్జ్ చేస్తూ లోడ్ని ఛార్జ్ చేయడం దాని పని, అంటే బ్యాటరీ ఛార్జ్ చేయాలి లోడ్ని ఛార్జ్ చేయాలి. సరే బ్యాటరీని ఛార్జ్ చేయాలి అంటే బ్యాటరీ ఫుల్ అయిపోయింది, బ్యాటరీ ఫుల్ అయినప్పుడు అది బ్యాటరీని ఛార్జ్ చేయాలి డైరెక్ట్ లోడ్నే అంటే డైరెక్ట్ లోడ్ రిక్వైర్మెంట్ ఎంత ఉందో అందులో లోడ్కి డెలివరీ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు సోలార్ అనేది ఎక్కువ పవర్ వచ్చింది అండ్ బ్యాటరీ అనేది ఎంటీ ఉంది అంటే కొంచెం ఖాళీ ఉంది అండ్ అప్పుడు నాకు లోడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక ఎగ్జాంపుల్ మాట్లాడు. ఇప్పుడు సోలార్ నాకు ఒక 10 వాట్స్ జనరేట్ చేస్తుంది అండ్ నా లోడ్ వచ్చేసి 5 వాట్స్, ఇంకో 5 వాట్స్ మిగిలిపోతాయి కదా, ఆ 5 వాట్స్ని మన బ్యాటరీలో ఛార్జ్ చేస్తాం. ఓకే అదే దీని ఇంటెన్షన్. సరే నెక్స్ట్ అంటే ఇక్కడ కంటెంట్ అండి బ్యాటరీ ఛార్జింగ్, బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది ఎప్పుడు ద పవర్ అవైలబుల్ ఫ్రమ్ ద సోలార్ ఈజ్ షేర్ టు ద పవర్ లోడ్ అండ్ ఛార్జ్ కంట్రోలర్. ఇక్కడ దేనికంట బ్యాటరీకి షేర్ చేస్తుందండి, ఆ లోడ్కి కూడా షేర్ చేస్తుంది. సో నెక్స్ట్ బ్యాటరీ ఛార్జింగ్, ఇక్కడ కూడా బ్యాటరీ ఛార్జింగ్ జరుగుతుంది ఎప్పుడు లోడ్ ఇస్ జీరో, లోడ్ ఇస్ నాట్ అంటే లోడ్ ఉందా ఇక్కడ లోడ్ లేదు అండ్ ఇంకోటి క్లౌడీగా ఉంది లోడ్ కూడా లేదు బట్ మనకి రిక్వైర్మెంట్ బ్యాటరీ అనేది ఎంటీ ఉంది. ఆటోమేటిక్గా లోడ్ లేనప్పుడు ఎప్పుడైనా సరే దానికి మనం చెప్పాల్సిన పని లేదు, ఎప్పుడైతే దానికి లోడ్ అవైలబిలిటీ ఉండదో ఆటోమేటిక్గా షిఫ్ట్ ఛార్జ్ కంట్రోలర్ అంటే ఛార్జ్ కంట్రోల్ ఏం చేస్తుంది అంటే బ్యాటరీకి షిఫ్ట్ అయిపోతుంది, బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటూ ఉంటుంది అండ్ రిమైనింగ్ టైమ్ లోడ్ రన్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఓకే వెళ్తే టీవీ ఇక్కడ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, పవర్ అవైలబుల్ ఫ్రమ్ ద సోలార్ ప్యానల్ ఈజ్ వెరీ రిలేటివ్లీ లో బికాస్ ఇట్ ఈస్ క్లౌడీ, బికాస్ ఇట్ ఈస్ క్లౌడీ అండ్ ద బ్యాటరీ డోంట్ గెట్ గెట్ ఛార్జ్. సో ఓకే ద వర్డ్ ఇస్ మిస్టేక్ ఐ థింక్. సో బట్ అంటే లోడ్ ఛార్జ్ అవుతుంది ఎందుకు అవుతుంది, బ్యాటరీ ఛార్జ్ ఎందుకవుదు బట్ మ్యాచ్ చేస్తుంది వోల్టేజ్ని మ్యాచ్ చేసి దాన్ని రిలవెంట్గా అంటే తక్కువ ఎలక్ట్రాన్స్ వస్తాయి కదా తొందర ఫాస్ట్ ఛార్జింగ్ అవ్వదు, మేబీ బ్యాటరీ విల్ నాట్ ఛార్జ్ ఫాస్ట్లీ స్లోగా ఛార్జ్ అవుతాయి అన్నమాట కంప్లీట్లీ. ఓకే గెట్ నాట్ ఛార్జ్ కంప్లీట్లీ అంతే కదా, మరి తక్కువ ఎనర్జీ ఉన్నప్పుడు తక్కువే జనరేట్ అవుతుంది. సో డ్యూ టు దట్ డే హెన్స్ ద బ్యాకప్ అవర్స్ మేబీ డి రెడ్యూస్ అంతే కదా, బ్యాటరీ తక్కువ ఛార్జ్ అయింది. ఓకే దాని కంటెంట్ ఏంటంటే ఇప్పుడు నేను సోలార్ ప్యానల్ తీసుకున్నాను తక్కువ ఎనర్జీ వస్తుంది, ఛార్జ్ కొన్న తర్వాత బ్యాటరీ ఛార్జ్ చేశా బ్యాకప్ అవర్స్ తగ్గిపోతాయి కదా, బ్యాకప్ ఎందుకంటే క్లౌడీ ఉంది బ్యాటరీ ఫుల్ అయ్యేంత అంటే ఫుల్ అయిపోయేంత పవర్ కూడా రావట్లేదు అవుటర్. ఓకే దెన్ ఇట్ విల్ గో టు అంటే బ్యాటరీ బ్యాకప్ అవర్స్ తగ్గే ఛాన్సెస్ ఉంది, ఇక్కడ లోడ్ అనేది జీరో ఉంది. నెక్స్ట్ అక్కడ ఏంటి క్లౌడీ ఉంది సో సోలార్ ఎనర్జీ తక్కువ వస్తుంది అండ్ లోడ్ ఏమో 10 వాట్స్ వేస్తాం అండ్ మనకు సోలార్లోనేమో 5 వాట్సే జనరేట్ చేస్తుంది, దాన్ని మనం 10 వాట్స్ కదా సోలార్ జనరేట్ చేయాల్సింది బట్ ఓన్లీ 5 వాట్స్ జనరేట్ చేస్తుంది. అప్పుడు నేనేం చేయాలి, ఇట్ విల్ టేక్ ఫ్రమ్ బ్యాటరీ టు ఛార్జ్ కంట్రోల్ అంటే బ్యాటరీలో ఆల్రెడీ మన పవర్ ఉంది కదా బ్యాకప్ పవర్, సో ఆ 5 వాట్స్ని బ్యాటరీ నుంచి డ్రా చేసుకుంటూ ఉంటుంది. సో డిశ్చార్జింగ్ బ్యాటరీ ఇక్కడ ఏం చేస్తుంది డిశ్చార్జ్ చేస్తుంది అండ్ పవర్ అవైలబుల్ ఫ్రమ్ సోలార్ ఇంజిన్లో అండ్ స్టోరేజ్ ఎనర్జీ ఫ్రమ్ ద బ్యాటరీ ఈజ్ యూజ్డ్ ఫర్ ద పవర్ లోడ్ అంతే కదా. ఇక్కడ ఏంటంటే సోలార్ నుంచి పవర్ తీసుకుంటుంది, బ్యాటరీ నుంచి పవర్ తీసుకుంటుంది, రెండింటిని కలిపి లోడ్కి సాటిస్ఫై చేస్తుంది. సో దిస్ ఈజ్ ఫైనల్లీ అండ్ ఫుల్లీ క్లౌడీ, నో సోలార్ పవర్, నో సోలార్ పవర్, పవరే లేదు
ఓకే, బ్యాటరీ ఛార్జింగ్కి ఎక్కడైతుంది, లోడ్ ఎక్కడైతుంది, బ్యాటరీ పార్షల్లీ ఛార్జ్ డిపెండ్స్ అప్ ఆన్ అవైలబుల్ సార్. అంటే పార్షల్ అంటే కొంచెం కొంచెం అలా ఛార్జ్ అవుతూ ఉంటుంది. బ్యాకప్ డ్యూరేషన్ ఇన్సఫిషియెంట్ అంటే ఇప్పుడు నేను 5 వాట్స్ చేశాను లోడ్, సోలార్ ఏమో 0, బ్యాటరీలోనేమో అంత పవర్ లేదు, అప్పుడు ఏం చేస్తుంది, బాబు ఐ కాంట్ ఓవర్లోడ్ అని బీప్ సౌండ్స్ వస్తాయి. ఆ బీప్ సౌండ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. కొన్ని సిస్టమ్స్ మనం ఆఫ్ చేయాలి. సో డిపెండ్స్ అపాన్ మనం కొనుక్కున్న ఛార్జ్ కంట్రోల్ని బట్టి ఇట్ విల్ డిపెండ్స్ అపాన్ బ్యాకప్ డ్యూరేషన్ రెడ్యూసెస్ ఇన్సఫిషియెన్స్ అండ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఆన్ ద ఛార్జ్ కంట్రోల్ బ్యాటరీస్ ఇన్ ద డేటా. అంటే మనకి ఎప్పుడైతే ఈ సన్ అనేది అవైలబుల్ లేదు అసలా పూర్తిగా ఛార్జ్ కానప్పుడు బ్యాటరీ మాత్రం ఎక్కడి నుంచి ఇచ్చేస్తుంది పవర్ని. సో అందుకే మనం ఛార్జ్ కంట్రోల్ అని, ఇంకా సింపుల్ చెప్పాలంటే ద సిస్టమ్ ఈజ్ ఆల్మోస్ట్ ఆఫ్, సిస్టమ్ ఆల్మోస్ట్ ఆఫ్ బట్ పార్షియల్గా ఉన్న ఎప్పుడప్పుడు అవైలబుల్ ఉన్నప్పుడల్లా ఛార్జ్ చేస్తానికి ట్రై చేస్తుంటుంది. ఓకే, ఇప్పుడు ఏమైంది, సన్ అనేది 0, బ్యాటరీ అనేది అలా పార్షియల్గా అయ్యి బ్యాటరీ ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిందంటే ఫుల్ లోడ్ అయింది, అంటే మొత్తం దాంట్లో పవర్ వచ్చేసింది. అప్పుడు ఏదో నేను ఒక 5 వాట్స్ లోడ్ వేసాను, నా బ్యాటరీ కెపాసిటీ 10 వాట్స్ ఉందనుకుందాం, అంటే ఫుల్ అయిపోయింది కదా. అప్పుడు ఇట్ విల్ డెలివర్, అంటే ఓన్లీ బ్యాటరీ నుంచి కూడా ఛార్జ్ కంట్రోల్లో డెలివరీ చేస్తుంది ఎప్పుడు సన్ అనేది 0 ఉంది, బ్యాటరీ అనేది ఫుల్ ఉన్నప్పుడు. సో దిస్ ఈజ్ ఫైనల్లీ ఛార్జ్ కంట్రోలర్. అంటే ఛార్జ్ కంట్రోల్ని ఎలా కనెక్ట్ చేస్తాం, ఇలా అంటే సోలార్ ప్యానల్స్ అన్ని మేబీ అది రిక్వైర్మెంట్ ఆఫ్ వోల్టేజ్. ఇప్పుడు నాకు 12 వోల్ట్స్ అనుకుందాం, ఒక్కొక్కటి 2 వోల్ట్స్, సో 3 వోల్ట్స్ వేసుకుందాం. ఓకే, 4 3 12 వోల్ట్స్. సో ఇదంతా సిరీస్ కనెక్షన్, 3 వోల్ట్స్ 3 వోల్ట్స్ 6 9 అండ్ 12 12 వోల్ట్స్. సో ఇది 12 వోల్ట్స్, అంటే డిపెండ్స్ అపాన్ వోల్టేజ్ అండ్ కెపాసిటీ, ఛార్జ్ కంట్రోల్ యొక్క కెపాసిటీని బట్టి ఉంటుంది. మనకి మార్కెట్లో 12 వోల్ట్స్ అండ్ 24 వోల్ట్స్ ఛార్జ్ కంట్రోలర్స్ విత్ డిఫరెంట్ యాంప్స్. సో మనకి 10 యాంప్స్ దగ్గర నుంచి దేర్ విల్ బి లాట్ ఆఫ్, ఓకే 10 యాంప్స్ 20 యాంప్స్, అట్లా మన రిక్వైర్మెంట్ ఆఫ్ లోడ్ని బట్టి మనకి ఛార్జ్ కంట్రోల్స్ అవైలబుల్లో ఉన్నాయి, చాలా ఛార్జ్ కంట్రోల్స్ ఉన్నాయి. సో వోల్టేజ్ మాత్రం 12 ఆర్ 24 వోల్ట్స్ మాత్రం అవైలబిలిటీ ఉంటుంది. సో